నీకు ఈ కథ అడ్వకేట్ పరమేశ్వరన్ చెప్పాడా? ఆడేవడా తెలదమ్మా, ఇదటిది బాగానే ఉంది. ఈ లచ్చి రాలేదు, నన్ను అడుగు పడిపోతుందమ్మా, చచ్చిపోతున్నాను దిక్కుమాలసంత. ఇది కూడా నా మొఖాన్ని తగలెట్టాడు ఆయన. హలో, కేమ్ గారు ఉన్నారండి? మాట్లాడుతున్నాను, ఎవరు చెప్పుకొని చూద్దాం. చెప్పమ్మా, ఎవరు నువ్వు? జూనియర్ దుర్గని. జూనియర్ దుర్గ? ఓ కరుణ, నువ్వా? ఎక్కడి నుంచమ్మా? అరే గుర్తుపట్టేసరే. ఎప్పుడు మర్చిపోయానమ్మా నిన్ను? అంకుల్ హ్యాపీ న్యూస్, నాకు జాబ్ వచ్చింది. ఎక్కడ? ఓ ప్రైవేట్ కంపెనీలో. నా కంపెనీకి నీకు ఉద్యోగం ఇచ్చే లక్కీ ఛాన్స్ రాలేదమ్మా. నోనో అంకుల్, ఐఎమ్ మిస్సింగ్ దట్ ఛాన్స్. మీ దగ్గర పనిచేయాలని నాకు ఉంది, మనస్ఫూర్తిగా చెప్తున్నాను అంకుల్. మీ కంపెనీలో ఉద్యోగం చేయాలని, మీ కంపెనీ కావాలని నేను అనుకున్నాను. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అంకుల్, మీరు నా మెమరీలోనే ఉన్నారు. అందుకేగా రాగానే మీకు ఫోన్ చేస్తున్నాను. యు నో అంకుల్, నేను ఇంకా జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వలేదు. సే బెస్ట్ ఆఫ్ లక్ అంకుల్. ఆల్ ది బెస్ట్ అమ్మా, ఆల్వేస్ బెస్ట్. దట్స్ వై ఐ లైక్ యు, లైక్ మై ఫాదర్. బై అంకుల్, బై బై, ఉంటాను. బాయ్ మమ్మీ, బాయ్ డాడీ. సుగుణ, మళ్ళీ భయమా? సుగుణ, ఎందుకలా లేనిపోని ఊహించుకొని బెంబేలు పడతావు? నా మనసులోని బాధ చెబితే ఇలా తేలిగ్గా తీసి పారేస్తారు. కరుణ కేఎంతో మాట్లాడడం నేను స్వయంగా విన్నానండి. ఆ కేఎంకి ఇదంటే తపనందో లేదో, కానీ ఈవిడగారే ఆయన కోసం తపించిపోతుంది. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు నా తండ్రి లాంటి వాడివి అంది. నా బిడ్డ, నా బిడ్డ నాకు కాకుండా ఏమైపోతుందో, ఆ కేఎం నా ప్రాణాన్ని ఎటెత్తుకెళ్ళిపోతాడో. నా మనసులోని బాధ చెబితే మళ్ళీ నీకు భయమా, మళ్ళీ నీకు అనుమానమా అంటారు. అయినా అయినా నా బాధ మీకు అర్థం కాదులేండి. ఒక అమ్మ మనసుని అర్థం చేసుకోవాలంటే మీ మగాళ్ళకి 1000 జన్మలెత్తినా చాలదండి, 1000 జన్మలెత్తినా చాలదు. ఎవరు సుగుణ? కృష్ణమూర్తి గారు రండి, కూర్చోండి. ఏం తీసుకుంటారు? థ్యాంక్ యూ, ఇప్పుడు ఏమి వద్దండి. కరుణ ఎక్కడ? అమ్మాయి బయటికి వెళ్ళింది. ఓ కృష్ణమూర్తి గారు, మిమ్మల్ని అర్థం చేసుకోగలను. నాకు తెలుసు మీరు అమ్మాయి, అదే మీ అమ్మాయిని చూడడానికి వచ్చారు. మీరు మాకు చేసిన సహాయం మర్చిపోలేం. ఆ రోజు మీరు మా ఇంట్లో వెలిగించిన చిరుదీపం మా ఇంటి వెలుగైంది, మా కంటి పాపయింది. ఇప్పుడొచ్చి ఈ వెలుగు నాది, ఈ దీపాన్ని నేను తిరిగి తీసుకెళ్తున్నానని తిరిగి మా జీవితాల్ని చీకట్లోకి తోసేస్తున్నారు. జోసెఫ్ గారు, ప్లీజ్, కరుణను చూడాలని పరితపిస్తూ నేను ఇక్కడికి వచ్చాను. అంతే, నేను తండ్రి లాంటి వాడినైనా యు ఆర్ గాడ్ ఫాదర్ టు హర్. నాకు తెలుసు కరుణని మీరు ప్రేమతో పెంచారు, సంస్కారంతో తీర్చిదిద్దారు. కరుణ జీవితానికి ఇంత వెలిగించిన మిమ్మల్ని చీకట్లోకి తోసేస్తాను అలా మీరు అనుకుంటే, నేను రావటం వల్ల మీ మనసు కష్టమైతే,
ఇక నుంచి నేను మీ ఇంటికి రాను. నో నో, మీరు మా ఇంటికి వస్తుండటం వలన నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. అయితే నాదో చిన్న ప్రార్థన, కరుణకి ఈ విషయం మాత్రం తెలియనివ్వకూడదు. ఆ విషయం నాకు తెలుసండి, నాకు తెలుసు. వస్తాను జోసెఫ్ గారు. పదండి. పరమేశ్వరం గారు, కరుణను చూసి ఆనందించానో లేదో, అసలు ఆ ఫీలింగ్ ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడో చేసిన తప్పు నన్ను వెంటాడుతోంది. ఆ పాపం పెరిగి పెరిగి తండ్రి కూతుర్ల మధ్య ఒక అడ్డుగోడగా నిలిచిపోయింది. జోసెఫ్ గారు ఏమన్నా అన్నారా సార్, కరుణను కలవటానికి ఇంటికి రావద్దన్నారా? రావద్దనలేదు, రమ్మన్నారు. నా కూతుర్ని ఎప్పుడైనా చూడొచ్చన్నారు. నా కూతురు నా బంగారు అని నా కరుణను గురించి చాలా గర్వంగా చెప్పారు. నిజమే కదా, నీరు పోసి పెంచి పెద్ద చేసిన తోటమాలికి సర్వహక్కులు ఉంటాయి. టైం చూశారా పరమేశ్వర గారు, నన్ను ఎలా ఆడిస్తుందో. అదేమిటి సార్? ఒక కూతురు నా మొహం చూడొద్దని శాసిస్తోంది, ఇంకో అమ్మాయి తన కూతురునని చెప్పుకోవడానికి వీల్లేదని శపించింది. అదే కాలం ఇంకో కూతుర్ని ఎక్కడ దాచిందో తెలియకుండా బాధిస్తోంది. పరమేశ్వరం గారు, మనుషుల కళ్ళు కప్పి మనం చాలా పెద్దవాళ్ళం గొప్పవాళ్ళమైపోవచ్చు, కానీ కాలం కళ్ళకి మనం గంతలు కట్టలేము. సార్, గాయం చేసే కాలానికి మాయం చేసే మహత్తు ఉంది. మిమ్మల్ని విడదీసిన కాలం మీ అందరినీ ఏకం చేస్తుందని నాకు చాలా నమ్మకంగా ఉంది. మిమ్మల్ని విడదీసిన కాలం మీ అందరినీ ఏకం చేస్తుందని నాకు చాలా నమ్మకంగా ఉంది. మీరెంత హోప్ఫుల్గా మాట్లాడినా నా మనసు కల్లోలంగానే ఉంది. రైటో తప్పు, 15 ఏళ్లుగా మమతానురాగాలను మరిచి కేవలం డబ్బు సంపాదించే యంత్రంగా మారిపోయి మహాసముద్రంలా నిలిచిపోయాను. ఇన్నాళ్ళకి ఇప్పుడు ఈ కల్లోలం జరుగుతోంది. సీత కథ తెలిసినప్పటి నుంచి అసలు కథ మొదలైంది. నీళ్లలో దాగి ఉన్న నిప్పు కన్నీళ్ళలా బయటికి వద్దామనుకుంటుంది. సార్, మీరు ఇవాళ చాలా ఎమోషనల్గా మాట్లాడుతున్నారు. ఎమోషనల్ కాదు పరమేశ్వరం గారు, గొంతులో నొక్కేశాననుకునే నిజం గుండెల్లో చూపికి వస్తోంది. కరుణను చూశాక ఆనందం విషాదం అన్నీ కలిసి బయట. ఐఎమ్ సారీ, మరి ఇంకే అవుట్లెట్ లేక మీతో నా ఫీలింగ్స్ షేర్ చేసుకున్నాను. నో నో, మీరు అలా అనుకోవద్దు. మీరు నాకు ఇచ్చిన ఇంపార్టెన్స్కి నాకు చాలా గర్వంగా ఉంది. ఈ విషయంలో మీరు నాకు కేవలం అడ్వకేటే కాదు, ఒక ఫ్రెండ్లా కనిపిస్తున్నారు. ఓన్లీ వన్ ఫ్రెండ్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పదండి వెళ్దాం. బావా, నేను కన్సల్టెంట్ ఆఫీస్ దగ్గర వస్తా. నాతో మాట్లాడినట్టు మెత్తగా మాట్లాడటం కాదు, పట్టుకుని దులిపేయి. అలాగేలే బావా. రావయ్యా రమేష్ రా. ఏడి మీ బావమరిది రాలేదేంటి? వాడా అమెరికా ఉద్యోగం కోసం ఏజెంట్ల చుట్టూ తిరుగుతున్నాడు సార్. అదేంటయ్యా, అక్కడ ఉన్న వాళ్ళే వెనక పార్సిల్ చేస్తుంటే కొత్త పెళ్లి కొడుకులా మీ వాడు ఇప్పుడు తయారయ్యాడేంటి? అదో మహాసముద్రం, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్లేవాళ్ళు వెళ్తూ ఉంటారు. అవును, మీ వాడు ఏం చదివాడు? కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివాడు సార్. కంప్యూటర్ ఇంజనీరింగ్ ఆ? ఇండియాలోనే ఇన్ని కంప్యూటర్లు ఉండగా అంత దూరం ఎగురుతున్నాడేంటి? ఓన్లే ఇండియాలో ఒక మనిషికి తిండి తగ్గినా తగ్గినట్టే. మీ వాడు ఎప్పుడు వెళ్తున్నాడు? ఇవాళ రేపు అంటూ ఆ ఏజెంట్ తిప్పించుకుంటున్నాడు సార్. ఆ కాడికి ఆ ఏజెంట్ చుట్టూ అన్ని సార్లు తిరగటం ఎందుకయ్యా? టైం దండగా నా మాట విని ఆ ఏజెంట్ ని మర్చిపోయి ఏ గుడి చుట్టూ తిరిగినా గాని ఆ దేవుడు కరుణిస్తాడేమో, ఒక్కసారి ట్రై చేయమను. వాడి చేతిలో 60,000 రూపాయలు పోసి కూర్చున్నాడు. హార్ని అమెరికా అనేటప్పటికి ఒళ్ళు పై తెలియకుండా పోతుంది కదా, 60,000 ఉత్తి పుణ్యం తగలెట్టారు కదా. ఉద్యోగం వస్తుందని ఆశ సార్. సరే, ఇంతకీ ఏజెంట్ ఏమంటాడు? 2 రోజుల్లో వస్తాయి. నీ చుట్టూ తిరిగే టైంలో నడుచుకుంటూ ఈ పాటికి అమెరికా వెళ్ళిపోయేవాడిని. ఓర్పు సహనం అలవచ్చుకుంటేనే అమెరికాలో ఆనందంగా బతకగలరు. ఈ విధంగా దానికి మేము ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం సార్.
నువ్వు కబుర్లమ్ముకుని బతికే రకంలో ఉన్నావు గానీ పనిచేసే రకంలో లేవు. చాలా బాగా చెప్పారు సార్. నిజంగా మేము పనిచేసే రకం కాదు, మీలాంటి ఇంటెలిజెంట్ పీపుల్ కి పని చూపించే రకం. అబద్ధాలకు కూడా హద్దుంటుందండి. అబద్ధాలు కాదు సార్, నిజమే చెప్తున్నాను. సరే, మీరు నమ్మే మూడో లేరు. 2 రోజులు ఆగొస్తే 2 నిమిషాలు కూడా ఆగాను. 60,000 నాకు తిరిగి ఇచ్చాయి. తిరిగి ఇవ్వడానికి నా దగ్గర ఉంటే కదా సార్. అంటే నీ వీసాకి జాబ్ ట్రయల్స్ కమిషన్ పే చేయడానికి ఖర్చు పెట్టేశాను. అవన్నీ నాకు తెలియదు. తెలియదంటే ఎలా సార్? తెలుసుకోవాలి. అంటే డబ్బు తిరిగి బావా? ఎప్పుడూ అదే ప్రశ్న. సమాధానం చెప్పాగా, మరో ప్రశ్న అడుగు. ఇదిగో అసలే నేను మంచోని కాను సార్. మీకు జాబ్ గ్యారంటీ, నా మాట వినండి. నేనేం వినదలుచుకోలేదు. ఐ వాంట్ మై మనీ బ్యాక్. తినేసిన చాక్లెట్ తిరిగిమ్మని పిల్లాడు మారం చేసినట్టుగా ఉంది సార్. నా 60,000 నీకు చాక్లెట్లు అనిపిస్తున్నాయా? నీతో మాటలు అనవసరం. నీతో డబ్బులు ఎలా రాబట్టుకోవాలో నాకు బాగా తెలుసు. డబ్బులు ఎలా రాబట్టుకోవాలో బాగా తెలుసట? నీకంటే పెద్ద ముదుర్ని, నేనే రాబట్టుకోలేకపోయాను ఇప్పటిదాకా. హలో. ఆ బావా నేను. ఆ గోపి చెప్పు, వెళ్ళిన పని అయిందా? లాభం లేదు బావా, మళ్ళీ వాయిదా వేస్తున్నాడు. అదేంటయ్యా, వాడు అసలు ఏజెంట్ అయినట్టావా? నాకదే డౌట్గా ఉంది బావా. మరి ఇచ్చిన డబ్బు వాపసి ఇవ్వమని అడిగావా లేదా? నా దగ్గర లేవు, ఆల్రెడీ వేరే చోట కట్టేశానంటున్నాడు. పోయి పోయి ఆ దొంగ విధవ చేతిలో ఇరుక్కున్నావు కదయ్యా. నాకు అదే అనిపిస్తుంది బావా, నాకేం అర్థం కావట్లేదు. సర్లే, ఇక్కడికి వచ్చేసాయి, తర్వాత ఆలోచిద్దాం. ఏమైందట, నెత్తి మీద కుచ్చు టోపీ పెట్టినట్టేనా? ఆ పెట్టినట్టే. ఆ 60,000 తిరిగి తెచ్చుకోవడం ఎలా అని ఆలోచించండి. పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆ ఏజెంట్ గాడిని మక్కిలిరగదని జైల్లో పెడతారు. తప్పించి మనకేమి ప్రయోజనం ఉండదు. మరెలా, ఆ డబ్బు డ్రైనేజ్ లో పోసినట్టేనా? నువ్వేం కంగారు పడక రమేష్, ప్లాన్ వేద్దాం. ఏం చేద్దాం? నీలా సూటు బూటు వేసుకున్న వాళ్ళెళ్ళి బెదిరిస్తే పనులు జరగవు. ఆ టైపు మోసగాళ్ళకి బనేను లుంగీలు వేసుకున్న రౌడీలే సరైన మొగుళ్ళు. భలే ఐడియా సార్. మర్యాదగా చెప్తే నన్ను మొండి కట్టాలని మక్కలు ఇరగదన్నాల్సిందే. ఈ విషయంలో మీరే హెల్ప్ చేయాలి సార్. అంతేగా, అన్నిటికీ పాపాల భైరవుణ్ణి నేనేగా. అలా అనకండి సార్, మీరు చేసేది పాపకార్యం కాదు, పుణ్యకార్యం. ఏ కార్యమైనా మనోడివి, నీకోసం చేయక తప్పుతుందా? థ్యాంక్ యూ సార్. హలో, ఏరా భీముడు, బాగున్నావా? నేను రాయణ్ణి మాట్లాడుతున్నా. స్నానాలు గుర్తొచ్చాం, సంతోషం. పోలీసులు డాక్టర్లు అవసరం వచ్చినప్పుడే గుర్తొస్తారా? మీరు అంతే. అయ్యి బాబోయ్, అలా పెద్దోళ్ళతో కలిపేకండి మరి, మమ్మల్ని ఇలా బతకనేయండి చాలు. ఒరేయ్, మీతో పని పడిందిరా? ఆర్డర్ ఏంటి సార్? చెయ్య, కాల, తల, మొండిమా, ఏం కావాలి? ఫోటో పంపేయండి సార్, దండతో పాటు తిరిగి వస్తా. మీ స్పీడ్ నాకు తెలుసురా, మనిషిని లేపేయక్కర్లేదు గాని బెదిరించి బాకీ కక్కించాలి. ఓస్ అంతేనా, ఫుల్ మీల్స్ కాదనమాట. సరే అట్టగే కానివ్వండి, రాత్రికి వస్తే మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం, సరేనా? అట్టగేనయ్యా. ఓకే, రేపే ఆ గ్యాంగ్ డ్యూటీలో జాయిన్ అవుతుంది. మన చేతికి మట్టి అంటకుండా ఒక్క రోజులో మన డబ్బు మన చేతికి వస్తుంది. హ్యాపీ సార్? ఫుల్ హ్యాపీ సార్. ఒక మొండి ప్రాబ్లం టేకప్ చేశారు. మనం కూడా మొండి వాళ్ళమేగా. ఈ లెక్కన కేఎం గారికి పిల్లలు ఎంతమందండి? 3. సెల్లో సీతామాలక్ష్మి, జోసఫ్ ఇంట్లో కరుణ, కనపడని దుర్గా. 3 పిల్లలుండి ఎవరూ దగ్గర లేకుండా ఇంతకాలం ఎలా ఉండగలిగారండి? ఎన్నో రకాల నిరాశల్ని, దుఃఖాల్ని, బాధల్ని లావాలా గుండెల్లో దాచుకుని పైకి నిబ్బరంగా ఉండగలుగుతున్న ఆయన గుండె ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. అవును, కరుణ కేఎం గారి కూతురంటున్నారే, మరి జోసఫ్ ఎవరండి? అదే నాకు అర్థం కాలేదు, ఆయన వివరంగా చెప్పలేదు. కానీ కంటెదురుగుండా కనిపిస్తున్న కరుణని కూతురు అని చెప్పుకోలేకపోతున్నానని మాత్రం బాధపడుతున్నారు. కరుణ కూడా కేఎం గారిని గుర్తుపట్టలేదా? లేదు, అపరిచిత వ్యక్తితో మాట్లాడినట్టు మాట్లాడింది. సీతామాలక్ష్మిలా, ఈమె మనసులో కూడా తండ్రింటి కోపం ఉందేమో? అలా అనిపించలే, కానీ కంటికెదురుగా కనిపించే కూతుళ్ళని కూతుళ్ళు అని చెప్పుకోకుండా ఎన్నాళ్ళు దాయగలరు? అందువల్ల లాభం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. మీకు నాకు తెలియని పెద్ద కథేదో దాని వెనక ఉండే ఉంటుందిలేండి. అవును, అదే నిజమే. ఊరుకూరికే కరుణ్ణి చూడటానికి కేఎం గారు వెళితే కరుణింట్లో వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారండి? అవును, సంఘంలో కేఎం గారికున్న ప్రెస్టేజ్ వల్ల ఎవరూ ముఖం మీదనే సాహసం చేయలేకపోయినా వెనక మాట్లాడుకుంటారు కదా. మేడం దమయంతి అసలే ఫైర్ బ్రాండ్, విషయం తెలిస్తే ఘోరాలు జరిగిపోవు. జరిగిపోవు కాదు, జరుగుతున్నాయి. సీతామాలక్ష్మి ఎవరో చెప్పమంటూ ఇప్పటికే కేఎం గారిని పీకి పాకాన పెడుతోంది. దానికి జతగా కరుణ కేసు తోడైతే? అక్కడితో ఏమైంది, దుర్గ కూడా ఉందిగా.
అవును కదూ, అసలు ఈ దుర్గెవరు, ఈ కరుణ ఎవరు, అంత అయోమయంగా ఉందండి. అవును, చిక్కుముడి విడిపోతేగానే క్లారిటీ రాదు. దుర్గింట్లోంచి పారిపోవడం, భర్తను చంపిన ఆరోపణపై సీతామహాలక్ష్మి జైల్లోకి రావడం దాదాపు ఒకేసారి జరిగినట్టున్నాయి. అవును, అందుకే దుర్గ మీద నాకు అనుమానంగా ఉంది. ఆమె దొరికితే ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. అక్క జైల్లో ఉందని తెలుసో లేదో, కనీసం చూడటానికి కూడా రాలేదా? రాలేదు. కేసుకు సంబంధించిన ఏదో రహస్యం దుర్గ దగ్గరుందేమోనని నాకు డౌట్. మరి ఆమె ఎప్పటికి దొరికేనో, అసలు ఉందో లేదో, ఏమైందో, సీతామహాలక్ష్మి అత్తగారికి దుర్గ విషయం ఏమైనా తెలిసేవో కనుక్కుంటే. ఓర్ నాయనో, ఆవిడకి కోడల తాలూకా మనుషులు ఎవరైనా కనిపిస్తే ఎలర్జీ అనుకుంటాను. కనిపిస్తే చాలు, వేరే విహారం చేసేస్తుంది. కుదురుగా కూర్చుని ఎప్పుడు సమాధానం చెప్పాలి? ఆవిడ గారు మొగుడేమో నాలా మఫో, బెళ్ళం ఎంతంటే అంత. అదృష్టవంతురాలు, అలాంటి మొగుడు దొరకాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి. అమ్మో, చాలా టైం అంది, ఉండండి టాబ్లెట్స్ తీసుకొస్తాను.